పరిశుద్ధాత్మ మనకు పంపి నూతన స్వభావాన్ని మనకు దేవుడు కలగజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ చుట్టూ కాపుదలగా ఉన్నాడు, సంఘానికి రక్షణగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘములో ఎవరు భక్తిహీనులో వారి కాపుదలగా లేడు, కానీ సంఘములో ఆయన శరీరానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, కాపుదలగా ఉన్నాడు. వారిని వెతుకుదలలో పెంచటానికి, వారి పరిపూర్ణులుగా చేయటానికి, ఆత్మచేత మనకు నూతన స్వభావమును కలగ చేయుట ద్వారా మనకు రక్షణ ఆయన కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నూతన స్వభావాన్ని నీకు కలగజేస్తున్నాడు. పునర్జన్మ స్థానాన్ని కలగచేసి మన క్రియల వలన కాక ఆయన కనికరము వలన మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, పునర్జన్మ స్థానము ద్వారా ఇప్పుడు మీరు నూతన పరచబడిన వారై ఆయన మిమ్ములను ఏం చేస్తున్నాడు చెప్పండి, మనలను ఆయన రక్షిస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు బాప్తిస్మము ద్వారా, ఈరోజు మీకు పునర్జన్మ స్థానం అంటే ఆయన పాపములను కడిగివేసి నూతన స్వభావాన్ని మీకు కలగచేసి ఆయన రక్షణ ఆనందములు మిమ్ములను నింపుతూ మిమ్మలను ఘనపరుస్తానికి ఈ లోకములో ఆయన వాక్యాన్ని మీకు ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే మీకు మేలు, అంగీకరించబడకపోతే మీకు ఏం కలుగుతుంది చెప్పండి, అవమానము, నిందలే. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, ఆ గలతీలకు రాసిన పత్రికలో 4:19-20 వరకు చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మలను గురించి ఎటు తోచకుండా ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మాట్లాడవాలని ఎంతో నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే పౌలు గారు అంటున్నాడు, నా పిల్లలారా చూడండి, 1:3 సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మీతో మాట్లాడినట్లుగా నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులేనని క్రీస్తునందు పసిబిడ్డలే అని, మీరు క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు అని మీతో మాట్లాడవలసి వచ్చాను. మీతో ఇప్పుడు బాధతో మాట్లాడవలసి వస్తుంది. అక్కడ ఆయన ఏమంటున్నారు చెప్పండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. మీరు ఆత్మ సంబంధులుగా ఉన్నారు అని నేను తలంచుకోవటలేదు. కనుక నేను మరలా వచ్చి మీ మధ్యలో నేను ప్రసవ వేదనతో ఉన్నాను. ఎందుకు అంటే మీరేమై ఉన్నారు చెప్పండి, శరీర స్వభావాలు కలిగి ఉన్నారు. మీరు శరీరులుగానే ఉన్నారు, ఆత్మపూర్ణుడిగా మారలేదు. మీరు పరిశుద్ధమైన స్నానము చేశారే కానీ ఇంకా మీలో శరీర స్వభావాలు పోలేదు. కనుక మీరు ఆత్మపూర్ణుడిగా నేను అంగీకరించలేకపోతున్నాను. ఆత్మపూర్ణులుగా వారితో ప్రేమగా మాట్లాడే మాటలు మీతో నేను ఆ మాటలు పంచుకోలేకపోతున్నాను. మీరు శరీరులే కనుక నేను ఇప్పుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ ప్రసవ వేదనతో ఉన్నాను. తిరిగి మరలా
మీతో మాట్లాడాలని మరలా ధర్మశాస్త్రాన్ని మీకు నేను బోధించాలని మరలా నేను ప్రసవ వేదనతో మీ యొద్దకు నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. పౌలు గారు అంటున్నాడు, మీరు పసిబిడ్డలుగానే ఉన్నారేంటి, ఇంకా మీరు పాపమును విడిచిపెట్టలేదా, ఇంకా మీరు పాపపు స్వభావాలతోనే ఉన్నారేంటి. నాకు మిమ్మలను చూస్తే నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. క్రీస్తు తన రక్తము చేత వాక్యము చేత మీకు ఉదక స్నానము చేసి పరిశుద్ధాత్మ శక్తి చేత మిమ్మలను రక్షించిన దేవుడు, ఆయన బోధలు మీరు వింటలేదా, ఆయన మాటలు మీరు తోసివేస్తున్నారా, ఆయన వాక్యాన్ని మీరు అంగీకరించడం లేదా, ఆయన వాక్యము బోధించే బోధలు మీకు నిష్ప్రయోజనము ఎందుకైపోతున్నాయి అని చెప్పి పౌలు గారు ఎంతగానో వేదన పడుతూ ఆయన అంటున్నాడు, మరలా మీతో మాట్లాడాలని నాకు ప్రసవ వేదన కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మీరు శరీరులే, మీరు ఆత్మపూనులు కాదు. ఆత్మపూనులైనట్లుగా మాట్లాడాలని అనుకున్నాను కానీ మీరు శరీర స్వభావాలతోనే ఉన్నారు. దేవునికి స్తోత్రము. శరీర స్వభావము కలిగిన వారు ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యము నుంచి చూడండి. ఇందును గురించి, ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ, చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నవి కానీ, మీరు వినుటకు మందులైనందున, మీరు వినుటకు మందులైనందున, మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము, వాటిని విశుద్ధపరచుట ఎంతో కష్టము, కష్టము కాలములను బట్టి చూచితే, కాలములను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా ఉండగా దైవోక్తులలో దైవోక్తులలో మొదటి మూల పాఠములను, మొదటి యొక్క మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను, మీకు బోధింపవలసిన వచ్చెను, వచ్చెను మీరు పాలు తాగవలసిన వారే కానీ, పాలు త్రాగవలసిన వారే కానీ, బలమైన ఆహారము, బలమైన ఆహారము మీరు తినగలవారు కారు, కలిగిన వారు కాదు. చెప్పవలసిన సంగతులు, ఆత్మీయ సంగతులు అనేకమున్నాయి. మీరు ఆత్మీయులుగా కనపట్లా నాకు. మీరు ఎలా ఉన్నారు చెప్పండి? శరీరులుగానే ఉన్నారు. మీరు ఆత్మపూనులుగా మాట్లాడాలని ఆత్మ సంబంధమైన దేవుని వేదన, ఆయన పరిశుద్ధాత్మ ఆవేదన మీకు తెలియపరచాలని నేను వచ్చాను కానీ మీరు ఆత్మపూనులుగా నా మధ్యలో కనపడని కనపడటలా. మీరు శరీర సంబంధులు, కనుకనే మీరు పాలు తాగేవారే కానీ మీరు ఎప్పుడో ఆత్మపూనులుగా ఉంటే మీరు బోధకులుగా ఉండేవారు. మీరు అనేకులకు బోధించవలసిన వారు, అనేకుల తప్పు మార్గంలో నడిచేవారిని తిరిగి మరలా మరి మీరు చక్కని మార్గములో నడిపేవారిగా ఉండవలసిన మీరు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? శరీర సంబంధులుగా ఉన్నారు. కనుకని మరలా మీకు బోధింపవలసిన పరిస్థితి కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మరియు మీరు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక వాక్యము విషయములో మీకు ఇంకా అనుభవము, నీతి వాక్య విషయములో ఇంకా వాక్యము మీకు గ్రహింపు కలగటం లేదు. ఈ వాక్యములో శక్తి మీకు ఇంకా తెలియటలేదు. దేవుని మాటలో శక్తి మీరు ఇంకా తెలుసుకొనలేదు. కనుకనే దేవుని వాక్యము మీ యొద్ద నిష్ప్రయోజనము అయిపోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అందుకే పౌలు గారు అంటున్నాడు, నాకు ప్రసవ వేదనగా ఉన్నది, నేను మరలా మీకు ధర్మశాస్త్రాన్ని బోధించాలని. అయ్యో, మరలా తిరిగి వారికి క్రీస్తు స్వరూపాన్ని,
కలగ చేయాలి అని నేను వాక్యాన్ని వారికి మరలా బోధిస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. నాకు శక్తినివ్వయ్యా, మరలా వారికి నేను బోధిస్తానయ్యా. క్రీస్తు నీ రూపములోనికి, నీ యొక్క మహిమలోనికి మార్చే అవకాశం, శక్తిని నాకు దయచేయయ్యా అని చెప్పే పౌలు గారు వేదనతో, ఆత్మపూర్ణుడిగా ఉండవలసిన సంఘం శరీర క్రియలకే పరిమితమయ్యి క్రీస్తు శరీరముగా అభివృద్ధి చెందవలసిన సంఘం వేరై అభివృద్ధిని కోల్పోయి ఎలా ఉందో చెప్పండి. వేరైన అవయవాళ్ళలో కలిసి ఉంటే ఏమవుద్ది చెప్పండి? దేవుని సమృద్ధి పారుతూ ఉంటుంది. ఒక అవయవంలో ఒక అవయవం తప్పుకుంటే దానికి ఏమి వస్తుంది చెప్పండి? పక్షవాతం వస్తుంది. ఒక అవయవం తప్పుకుంది కనుక దానికి పక్షవాతము వస్తుంది. కనుక అలాగు మీరు కనపడుతున్నారు కనుక మరలా బోధించాలని నాకు పరలా ప్రసవ వేదన కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అందుకే చూడండి, యెషయా గ్రంథం 42:21లో ఆ రక్షణ వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. యెహోవా తన నీతిని బట్టి, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఆయన మీ అందు మరలా సంతోషాన్ని వహించి ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి, ఉపదేశ క్రమాన్ని మీ కొరకు గణపరిచి గొప్ప చేసెను. గణపరుస్తున్నాడు. ఉపదేశ క్రమాన్ని మరలా మీకు గణపరిచి గొప్ప చేసెను, గొప్ప చెయ్యాలి అని. ఈ ఉపదేశ క్రమానికి మీరు లోబడాలని, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందాలని, క్రీస్తు శరీరము మచ్చ డాగు ముడత లేకుండా ఉండాలి అని, అది ఏ కళంకము లేకుండా పరిపూర్ణమైనదిగా ఉండాలి అని, తన రక్తము చేత తన్ను తానే దేవుడు మనకు పరిపూర్ణులుగా ఉండాలని తన్ను తానే మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు అలాంటి ఒక అర్పణ చేసుకున్న దేవుని ప్రేమ చూడండి. మీ కొరకు మీరు బ్రతకటం కాదు, మీ కొరకు మీరు జీవించటం కాదు, మీ స్వలాభాల కొరకు మీరు బ్రతకటం కాదు. మీరు రక్షణ పొందితే సంఘములో మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన శరీరములో అతకబడిన వారిగా ఉండాలి. మీరు అతకబడకుండా వేరు వేరుగా ఉంటే జాగ్రత్త, మీకు క్యాన్సర్ వస్తుంది, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి. దానికి సంఘానికి దేవుడు వాక్యము ద్వారా మళ్ళా రూపాన్నిచ్చి దానిని ఉతక స్నానము చేపించి వాక్యాన్ని మరలా బోధించి మరలా తిరిగి బలమైన ఆహారము చేత బలము పొందించాలి అని ప్రయాసపడుతున్నానని పౌలు గారు ఎంతో వేదన పడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు వాక్యము వినేవారైతే చూడండి, 1 పేతురు 1:14 చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, నేను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, కూడా పరిశుద్ధులై ఉండుడని, ఉండమని రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానపు దశలో, మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి, ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు, మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి, సమస్త ప్రవర్తనలో మిమ్మలను మీరు పరిశుద్ధులుగా చూసుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండునట్లుగా మిమ్మలను మీరు పరిశుద్ధ పరుచుకునండి. మీరు అవిధేయులై విధేయులైన ప్రకారము మీకున్న అజ్ఞానపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీరు ప్రవర్తింపక, ప్రవర్తింపకండి.
మీకున్న ఆస్తులు అనుసరిస్తే మీరేమవుతారు చెప్పండి? దేవుని మహిమకు దూరమైపోతారు. కనుక మీకున్న ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మీరు నడుచుకొనండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మిమ్మలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, ఆది సంభూతుడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడైన వాడు, ఇదిగో యుగ యుగములు ఆయన సజీవుడైన వాడు. సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు, సంఘమునకు ఆయన శిరసై ఉన్నాడు. కనుక ఈ సంఘములో ఏ అవయవము తప్పిపోతే ఆయన ఎంతగానో బాధ పడుతూ ఉంటాడు. ఏ అవయవము కళంకముతో, ముడతతో, మచ్చరముతో, అది డాగులతో ఉంటే ఆయన ఎంతో వేదన పడతాడు. కనుక మిమ్మలను మీరు పరిశుద్ధ పరుచుకొనండి. దేవునికి స్తోత్రము. అలా అట్టి కళంకమును ఆయన వాక్యాన్ని ఈరోజు ప్రకటన చేస్తున్నాడు. కనుక ఆ సంఘానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? వాక్యము చేత ఉతక స్నానము చేయబడుతుంది. దేవునికి స్తోత్రము. ఆ వాక్యమును అంగీకరిస్తే మిమ్మలను ఇప్పుడు కడగటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ఏమన్నారు చెప్పండి? యెహోవాను వెతుకువారు నూతన బలమును వారు పొందుతారు. యెహోవాను వెతికేవారు ఎప్పుడు కూడా నూతన బలాన్ని పొందుతారు. వారు ఎన్నడూ కూడా దిగులతో, విచారాలతో కృంగిపోరు. వారు ఎన్నడూ కూడా కృంగిన స్థితి వారిలో కనపడదు. కనుక మీరు అలా ఉన్నారు అంటే మీరు సంఘములో, మీరు అవయవాలలో వేరయ్యి ఉన్నారు, శరీరులుగా ప్రవర్తిస్తున్నారు. కనుకనే మీరు దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆత్మీయులతో మాట్లాడినట్లుగా మాట్లాడాలని నేను వచ్చాను, కానీ మీరు ఆత్మపూనులుగా నాకు కనబడటలేదు. దేవునికి స్తోత్రము. శరీరులతో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాను నేను, మరలా మీకు బోధిస్తున్నాను. కనుక ఈ వాక్యము చేత మీరు మరలా తిరిగి క్రీస్తు స్వరూపములోనికి మిమ్మల్ని మార్చాలని నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇది మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇప్పుడు వేరు వేరుగా ఉండి ఏమీ చేయలేవు. ఆనాడు దుర్దినాలు వచ్చినప్పుడు ఆయన సంఘానికి శిరసై ఉన్నాడు. ఆ సంఘములో నీవు అంటుగట్టి, ఆ సంఘములో నీవు కూడా ఒక అవయవమైన పాత్రగా ఉంటే దానికి రక్షణ. కానీ నీవు వేరు వేరుగా వచ్చి వెళతా ఉంటే ఉపయోగము నీకు లేనే లేదు. కనుక వేరుగా ఉంటావు, కలిసి ఉంటావు. పూర్ణ మరి దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు ప్రకటింపబడుతుంది. కనుక పరిపూర్ణునిగా మారే అవకాశం నీకు నాకు కలగ చేసి ఉన్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మీద వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళం అండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదామని ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళం అండి. అలాంటి టైంలోనే మన మంది గురించి తెలిసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితం ఎన్నో ఆశ్చర్యకాలు అండి. మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వల్ల లేదు. అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడి నుంచి చాలా గొప్పగా కాచి కాపాడండి. నన్ను, నా బిడ్డను కూడా, కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని, ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి. వరుసనే వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు. మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా ఉదురుతున్న టైంలో
14 మంది పాజిటివ్ వచ్చింది, ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, అందరికి పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు అర్థం కాని పరిస్థితి, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభువా మేము ఎన్ని రోజులు సాక్షి చెప్పుకుంటానే, మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన, అదే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించిన అందరిని ప్రార్థన మానేశాను. అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను, పూర్తిగా వదిలేశాను దేవుడిని. అసలు మందిరానికి సాధ్యపరమైన మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్, యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను డబ్బులు, లోన్లు పెట్టి అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీతం మొత్తం ఆ లోన్లు కట్టే కట్ అయిపోతుంది. అసలు జీతం జీతం ఉండలేదు అసలు నాకు. నేను ఎలా అక్కడికి వచ్చేసరికి అసలు అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది. దర్శింపకటం మానేశాను. ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్లే. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషం ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటా, బాధ వస్తే దేవుడిని మర్చిపో దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఎంత ఏదో కోపం ఒక రకమైన విచిత్రమైన సైకిక్ దగ్గర అంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక నేను అసలు మా ఏంటి ఇన్ని నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థన ఒకటే చేయట్లేదు, అయినా కానీ ఇన్ని సమయంలో వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయనే ఇంకా మూర్ఖంగా పేరుపై మానేసేది చేయట్లేదు. అసలు గత వారంలో అండి దేవుడు భయంకర శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయాలని నిద్రపోలేదు అసలు. అంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది, దాంతోనే ఆ వ్యాధిని బయట మేము బయట చూడబోతున్నాం తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట, వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే అది తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే, సాక్షిమంతా మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది. బాగా ఈడైతే నిద్రపోవట్లేదు, అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి, తెలిసేది కాదు ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది. ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లే తింటలేదు. నై ఆడిని చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడు ఏడవలే పోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇంకా బాడికి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంకరంగా ఉంది. ఏమైద్దో ఏమైనా చూస్తూ ఏ పరిస్థితుల్లో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటివరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నిన్న నాకు డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు అసలు ఇంత గొప్ప దేవుడు పోయాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది. ఇది క్యాన్సర్ అంటే బాడీ, క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఇదేంటంటే ట్యూమరు, మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కనకారు పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, అసలు బాబుకి అది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు, అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా భయపడ్డా కానీ కంగారు పడ్డా కానీ పిడిస్ ఆ వాసన తవ్వడం పిడిస్ అంట. యాక్చువల్ పిడిసి కిందపడి కొట్టుకోవడం అనుకుంటాం, మనకి కిందపడి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడిసి అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడిస్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడాల్సిన పని ఏం లేదు, టెస్ట్లని చేద్దాం. అసలు ఏం లేదండి, మీరు అసలు అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఎయిర్ అవ్వాలి, రాలేదండి రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఇంకా కంగారు పడాల్సిన పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా పుట్టు తీసుకో, సాయిగా నిద్రపో, నీ సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాల్సిన పనే లేదు, అసలు అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నిన్న ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పర్లేదు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలు అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు అమ్మగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను. దేవునికి గంటసేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడాడు నాతో కానీ బాబుతో కానీ, గంటసేపు మాట్లాడాడు. యాక్చువల్ ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడరు డాక్టర్లు, ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మొత్తం అన్ని తీసుకోండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ కూడా, ఒక 6 మంత్స్ ఆపి మానేసి ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని, తీసుకెళ్ళిపోండి అన్నాడండి. ఇంత అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధల్లో సమస్య అంత అసలు మానసిక ఆందోళన చెప్పలేను, చెప్పలేకపోతున్నాను నేను.
యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా, ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర, అప్పుడే నేను అయిపోయాను చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను, చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి, మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గాక.